హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో స్వెప్ట్ కట్ వర్క్ అయితే చూసాం, అలాగే ఈ వీడియోలో లాఫ్టెడ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అయితే లాఫ్టెడ్ కోసం ఇక్కడ నేను ఫస్ట్ కొన్ని ఎంటిటీస్ అయితే క్రియేట్ చేస్తాను. సో చూడండి, సో ఫస్ట్ ఇక్కడ నేను టాప్ లైన్ అయితే పిక్ చేసుకుంటున్నాను. సో టాప్ లైనే పిక్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు కావాలంటే ఫ్రంట్ లైనే తీసుకోవచ్చు లేదా రైట్ లైన్ అయితే తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే ఇక్కడ టాప్ లైన్ తీసుకున్నాను. సో ఇక్కడ టాప్ లైన్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ స్కెచ్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. సో ఇక్కడ ఇంకో ప్రొఫైల్ నాకు కావాలి. సో ఆ ప్రొఫైల్ కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ టాప్ లైన్ ఏదైతే ఉందో, సో ఇదే టాప్ లైన్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఇంకో ప్లేన్ క్రియేట్ చేస్తాను. అంటే నాకు కావాల్సిన ఇంకో ప్రొఫైల్ దీనికి ప్యారలర్గా అయితే ఉండాలన్నట్టు. సో అయితే ఇక్కడ ఇంకో ప్లేన్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, సో ఫీచర్లోకి వెళ్ళి ఇక్కడ రిఫరెన్సెస్లో సో ప్లేన్ అనేది పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లేన్ అనేది తీసుకున్నట్లయితే సో ప్లేన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ ట్రీలో నుంచి ఇక్కడ టాప్ లైన్ అయితే మనం పిక్ చేసుకోవాలి. సో చూడండి, టాప్ లైన్ అయితే తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత మీకు ఎంత డిస్టెన్స్లో కావాలో ఆ డిస్టెన్స్ వాల్యూ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్లేన్స్ గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ప్లేన్ అయితే క్రియేట్ చేస్తున్నాను, అది కూడా విత్ సమ్ డిస్టెన్స్. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేన్ మీద ఇంకో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. చూడండి, స్కెచ్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను సర్కిల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ సర్కిలే తీసుకోవాలని ఏం లేదు, అదేవిధంగా ఎగ్జాక్ట్ ఈ సెంటరే మెయింటైన్ చేయాలని కూడా లేదన్నట్టు. ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో చూడండి ఇలాగా. సో ఇలాగా ఇప్పుడు ఈ రెండు ప్రొఫైల్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ క్రియేట్ చేసాం, అలాగే ఇది సెకండ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక షేప్ అనేది జనరేట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే లాఫ్టెడ్ టూల్ అనేది పిక్ చేసుకుంటున్నాం. సో చూడండి, ఇక్కడ లాఫ్టెడ్లో ఫస్ట్ ఇక్కడ ప్రొఫైల్స్ అయితే అడుగుతుంది అన్నట్టు. సో మీరు ఫస్ట్ ప్రొఫైల్ పిక్ చేసుకోవాలి, అలాగే సెకండ్ ప్రొఫైల్ పిక్ చేసుకోవాలి అన్నట్టు. సో చూడండి, ఇది ఫస్ట్ ప్రొఫైల్, ఇది సెకండ్ ప్రొఫైల్. సో ఇక్కడ షేప్ అనేది జనరేట్ చేస్తుంది. కావాలంటే ఇంకా మీకు ఇంకో 2 ప్రొఫైల్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. అంటే సో మోర్ దెన్ 2 అనేది మీరు తీసుకోవచ్చు అన్నట్టు. సో మినిమం 2 అయితే ఉండాలి. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో ప్లేన్ అయితే తీసుకుంటాను. రెఫరెన్సెస్, ప్లేన్, ఈ ప్లేన్ నుంచి ఫ్లిప్. ఒకటే ప్లేన్ కావాలి, అది కూడా సో పైకి రావాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్కెచ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే తీసుకున్నాను. చూడండి, సో ఇప్పుడు ఇక్కడ టోటల్గా 3 ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫీచర్లోకి వచ్చి లాఫ్టెడ్ టూల్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ స్కెచ్ నుంచి అయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ స్కెచ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత లాఫ్టెడ్ టూల్ అయితే హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు లాఫ్టెడ్ టూల్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ ప్రొఫైల్, సెకండ్ ప్రొఫైల్, థర్డ్ ప్రొఫైల్. సో చూడండి, షేప్ అయితే జనరేట్ అయింది. అయితే ఇక్కడ ఎక్కువగా ట్విస్ట్ అనేది వచ్చింది. సో దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఇక్కడ ఈ పర్టికులర్ బబుల్స్ ఉన్నాయి కదా, సో దీన్ని డ్రాగ్ చేస్తే సరిపోతుంది, షేప్ అనేది అడ్జస్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా ఇలా బెండింగ్స్ ఎందుకు ఉన్నాయంటే దీనికి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బెండింగ్స్ అనేది వస్తాయి అన్నట్టు. సో ఇలా మనం మల్టిపుల్ ప్రొఫైల్స్ని తీసుకొని ఆ ప్రొఫైల్స్తో మన షేప్ అయితే ఇలా జనరేట్ చేయొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్, ఇక్కడ ఇలాగే ప్యారలర్గానే ఉండాలి ప్రొఫైల్, సో ఇలా స్ట్రైట్గానే తీసుకోవాలని లేదన్నట్టు. సో నెక్స్ట్ ప్రొఫైల్ ఇక్కడ కొంచెం క్రాస్ గుండా కూడా పర్లేదు, ఇలా మనం తీయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లాగా కూడా మనం జనరేట్ చేయొచ్చు డిఫరెంట్ షేప్స్లోనే. సో మనం ప్రొఫైల్స్ తీసుకొని మనం షేప్స్ అయితే జనరేట్ చేయొచ్చు అన్నట్టు. అలా ఏదైతే ఒక పైప్కి ఉన్నట్టు ఒక బెండింగ్ అనేది అప్లై చేయాలన్నా, సో అలాంటివన్నీ మనం దీంతో ఈజీగా చేయొచ్చు అన్నట్టు. అయితే నేను ఇక్కడ ఈ రెక్టాంగిల్ అయితే తీసేస్తాను. చూడండి, ఈ ప్లేన్ కంప్లీట్గా డిలీట్ చేసేస్తాను. ఓకే, అయితే ఇక్కడ లాఫ్టెడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ గైడ్ కర్వ్స్ కూడా ఉంది. సో మనం ఇక్కడ గైడ్ కర్వ్స్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. సో దానికోసం మళ్ళీ నేను ఇక్కడ స్కెచ్లోకి అయితే ఎంటర్ అవుతాను. స్కెచ్, ఈసారి ఈ ప్రొఫైల్స్కి పర్పెండిక్యులర్ ప్లేన్ అయితే తీసుకుంటాను. సో చూడండి, రైట్. సో ఇక్కడ నేను రైట్ ప్లేన్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్క్ అని తీసుకొని ఇక్కడ షేప్ అయితే జనరేట్ చేశాను. సో చూడండి, ఇప్పుడు లాఫ్టెడ్,
ఫస్ట్ ప్రొఫైల్ అండ్ సెకండ్ ప్రొఫైల్. నెక్స్ట్ ఇక్కడ గైడ్ కర్వ్, ఇది గైడ్ కర్వ్. సో చూడండి, ఇక్కడ గైడ్ కర్వ్ అయితే ఇచ్చాం కానీ ఇక్కడ షేప్ అయితే జనరేట్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది అటాచ్ అవ్వలేదు అన్నట్టు, గ్యాప్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఆర్క్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫీచర్స్లో లాఫ్టెడ్, ఫస్ట్ ప్రొఫైల్, సెకండ్ ప్రొఫైల్, నెక్స్ట్ ఇక్కడ గైడ్ కర్వ్. సో చూడండి, ఇక్కడ నేను గైడ్ కర్వ్ అయితే పిక్ చేశాను. సో ఈ గైడ్ కర్వ్ని బేస్ చేసుకుని ఈ షేప్ అయితే చేంజ్ అవుతుంది అన్నట్టు. సో అయితే ఇప్పుడు ఈ గైడ్ కర్వ్ని అయితే నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇది అన్సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ కన్స్ట్రెయిన్ అయితే చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఇవి స్టార్ట్ కన్స్ట్రెయిన్ అలాగే ఎండ్ కన్స్ట్రెయిన్ చూసినట్లయితే నన్ అయితే ఉంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టు ప్రొఫైల్ అనేది పిక్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ కూడా మన షేప్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు. సో ప్రీవియస్గా స్వీప్ కలర్ అయితే చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా మన చేంజెస్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో చూడండి, ఇది స్టార్ట్ సైడ్ అన్నట్టు, అంటే ఇక్కడ ఇక్కడ కింద నుంచి చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ ప్రొఫైల్ కదా. సో అలాగే ఇక్కడ డిగ్రీస్. సో చూడండి, లెంత్ అండ్ డిగ్రీస్ని బేస్ చేసుకొని ఇక్కడ షేప్లో అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం ఎండ్ కన్స్ట్రెయిన్ చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ టు ప్రొఫైల్. సో చూడండి, ఇక్కడ పాసిబిలిటీ ఉన్నంత వరకు షేప్ అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతుంది. సో దానికన్నా ఎక్కువ వాల్యూస్ ఇస్తే అసలు షేపే జనరేట్ అవ్వదు అన్నట్టు. సో ఇలా సో ఈ విధంగా ఈ లాఫ్టెడ్ టూల్ని అయితే యూస్ చేయొచ్చు అన్నట్టు. అండ్ అలాగే ఇక్కడనే రిమైనింగ్ టూల్స్ అన్నిటిని మనం ఇంతకుముందు స్వెప్లో చూసినట్టువే. సో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నట్టు. సో అయితే నెక్స్ట్ లాఫ్టెడ్ కట్. సో చూడండి, దీన్ని మళ్ళీ నేను ఇక్కడ అండూ అయితే చేస్తున్నాను. అండూ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను స్కెచ్లోకి ఎంటర్ అయ్యి ఒక 3D ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఫస్ట్ స్కెచ్లో 2D షేప్ ఒకటి జనరేట్ చేసుకోవాలి కదా. సో చూడండి, ఇక్కడ నేను కంప్లీట్ సర్కిల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ సర్కిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫీచర్స్ లేక వచ్చి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది తీసుకున్నాను. సో ఎక్స్ట్రూడ్ తీసుకున్న తర్వాత సో చూడండి, ఇక్కడ ఒక లెంత్ వాల్యూ అనేది ఇచ్చేసి సో టిక్ మార్క్ అనేది ఇచ్చేసాను. సో అప్లై అయిపోయింది. సో ఇప్పుడు ఈ షేప్ అనేది కట్ అవ్వాలి. సో లోపల ఉంది కదా, ఇక్కడ ఈ 2 ప్రొఫైల్స్ని బేస్ చేసుకొని ఇది కట్ అయితే జరగాలి. అది కూడా లాఫ్టెడ్ టూల్ని యూస్ చేసి. సో అయితే ఇక్కడ లాఫ్టెడ్ టూల్ని ఇక్కడ పిక్ చేసుకొని సో తర్వాత సేమ్ ప్రీవియస్గా అయితే లాఫ్టెడ్గా అప్లై చేసామో అదేవిధంగా సో ఫస్ట్ ప్రొఫైల్ పిక్ చేసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ ప్రొఫైల్ పిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ కావాలంటే సో గైడ్ కర్వ్ కూడా పిక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా మీకు గైడ్ కర్వ్ కావాలంటే సో వాటిని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒకటే గైడ్ కర్వ్ తీసుకున్నాను. సో కావాలంటే ఇంకా మీరు గైడ్ కర్వ్స్ సో తీసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ నేను ఈ గైడ్ కర్వ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ సో నేను ఈ అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తాను కొంచెం షేప్ అనేది కొంచెం క్లియర్గా తెలియడం కోసం. సో చూడండి, నార్మల్ టు ప్రొఫైల్. ఓకే, నెక్స్ట్ ఎండ్ సైడ్ నార్మల్ టు ప్రొఫైల్ లైట్గా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను అన్నట్టు. ఓకే, టిక్ మార్క్ అప్లై అయిపోయింది. సో చూడండి, షేప్ అనేది ఎలా ఉందో. ఇదే విధంగా మీరు గైడ్ కర్వ్తో కూడా ఇవ్వచ్చు. సో కాకపోతే ఇక్కడ గైడ్ కర్వ్ అనేది ఈ 2 ప్రొఫైల్స్కి కూడా ఇంటర్సెక్ట్ అవ్వాలన్నట్టు. సో ఈ విధంగా మనం లాఫ్టెడ్ కట్ టూల్ని అయితే యూజ్ చేసి మనం సాలిడ్ పార్ట్స్ అయితే కట్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ స్వెప్ట్కి లాఫ్టెడ్ కట్కి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటి, స్వెప్ట్లో మనం మెయిన్ ప్రొఫైల్ ఒకటి తీసుకుంటున్నాం లేదా మల్టిపుల్ ప్రొఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్స్ అన్నింటినీ మనం పిక్ చేసుకొని ఒక పాత్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ పాత్ గుండా పాస్ చేస్తూ మనం ఇక్కడ ఒకటి స్వెప్ట్ సాలిడ్ అయినా చేస్తున్నాం లేదా స్వెప్ట్తో కట్ అయినా చేస్తున్నాం అన్నట్టు. అదే ఇక్కడ సో లాఫ్టెడ్లో చూసినట్లయితే మనం మల్టిపుల్ ప్రొఫైల్స్ ఇండివిజువల్గా క్రియేట్ చేస్తున్నాం. ఆ క్రియేట్ చేసిన ప్రొఫైల్స్ని ఇక్కడ మనం ఇండివిజువల్గా పిక్ చేసుకుంటున్నాం. ఆ ప్రొఫైల్స్తో మనం ఒక సాలిడ్ షేప్ అనేది క్రియేట్ చేస్తున్నాం లేదా ఒక సాలిడ్ షేప్ని కట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇది స్వెప్ట్కి అలాగే లాఫ్టెడ్కి ఉండే సో మెయిన్ డిఫరెన్స్ అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో బౌండరీ అలాగే బౌండరీ కట్. సో చూడండి, సో ఇక్కడ బౌండరీ కోసం ఇది మళ్ళీ నేను ఇక్కడైతే అండూ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్,
ఓకే, స్కెచ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాను మళ్ళీ ఇక్కడ. సో ఎగ్జిట్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ, సో ఫస్ట్ అయితే బౌండరీ టూల్ మీద అయితే క్లిక్ చేశాను. సో బౌండరీ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్షన్ వన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మనం ప్రొఫైల్స్ అయితే పిక్ చేసుకోలేదు. సో డైరెక్షన్ వన్ అంటే ప్రొఫైల్స్ అన్నట్టు. అలాగే డైరెక్షన్ టూ అనేది ఇక్కడ ఏంటంటే సో గైడ్ కర్వ్స్ అనేది తీసుకుంటుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సో టూ ప్రొఫైల్స్ అయితే పిక్ చేశాను. సో కావాలంటే సో ఇక్కడ మోర్ దెన్ టూ ప్రొఫైల్స్ అయితే తీసుకోవచ్చు, అయితే మినిమం టూ ప్రొఫైల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ చూడండి షేప్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఇంకా షేప్లో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా జరగాలి అంటే, సో ఇక్కడ షేప్లో అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్లోనే ఈ పర్టికులర్ బబుల్ని డ్రాగ్ చేయండి సరిపోతుంది. సో ఇలాగ డ్రాగ్ చేసినా సరే ఇది అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ షేప్లో ట్విస్ట్ లాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సిన ప్రొఫైల్ పిక్ చేసుకొని సో ఇక్కడ సో నార్మల్ టూ ప్రొఫైల్ అనేది పిక్ చేసుకొని షేప్లో ఇక్కడ మెయిన్గా కూడా షేప్లో మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా లాఫ్ట్ లేయర్ అయితే చేసాము, అదేవిధంగా ఇక్కడ కూడా చేయొచ్చు. స్కెచ్ టూ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో సో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి అన్నట్టు. చూడండి, నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసిన ఇప్పుడు సెకండ్ వన్కి మాత్రమే వచ్చింది, కానీ ప్రీవియస్ లాఫ్ట్లో ఏంటంటే సో రెండింటికి చూపించింది, స్టార్టింగ్ అలాగే ఎండింగ్ అని. ఇప్పుడు ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన దానికి మాత్రం చూపిస్తుంది ఇలా. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఇన్ కేస్ గైడ్ కర్వ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరైతే పర్టికులర్ గైడ్ కర్వ్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ గైడ్ కర్వ్ తీసుకోవట్లేదు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సో దీన్ని అప్లై చేస్తాం. చూడండి, షేప్ అయితే క్రియేట్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా మనం బౌండరీ టూల్ని యూజ్ చేసి ఇక్కడ సాలిడ్ పార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ లాఫ్టెడ్ అండ్ బౌండరీ ఒకేలాగా యూజ్ అవుతున్నాయి కదా, సో ఒకేలాగా వర్క్ అవుతున్నాయి కదా అంటే సో ఒకేలాగా కాదు. ఏంటంటే ఇక్కడ లాఫ్టెడ్లో మనం ఇక్కడ సో గైడ్ కర్వ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గైడ్ కర్వ్ని బేస్ చేసుకుని ఇక్కడ షేప్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. సో ఇక్కడ గైడ్ కర్వ్ తగ్గట్టుగా సో ఇక్కడ నీట్గా ఇలా బెండ్ అయినట్టు వస్తుంది అన్నట్టు. అదే మనం బౌండరీ తీసుకుంటే సో ఇక్కడ గైడ్ కర్వ్లో వచ్చినట్టు, సో ప్రీవియస్గా లాఫ్టెడ్లో వచ్చినట్టు ఇక్కడ సో బౌండరీలో రాదన్నట్టు. సో ఇక్కడ బౌండరీలో డైరెక్షన్ టూ అని తీసుకొని చేస్తాం కదా, సో అప్పుడు షేప్లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ రెండింటిలో మనం ఆ గైడ్ కర్వ్ తీసుకున్నటప్పుడు షేప్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అదొకటి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ బౌండరీ కట్. సో చూడండి, బౌండరీ కట్ కూడా ఇంకా సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే, ఎందుకంటే లాఫ్టెడ్ కట్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి. బట్ స్టిల్ నేను మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను. సో చూడండి, ఇక్కడ నేను స్కెచ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్లేన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఓకే ఎక్స్ట్రూడెడ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సో బౌండరీ కట్ అనేది తీసుకొని సో ఇక్కడ ఫస్ట్ సో దీంట్లో సో ప్రొఫైల్స్ పిక్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రొఫైల్ అండ్ సెకండ్ ప్రొఫైల్. సో చూడండి, ఇక్కడ ఎక్కువ ట్విస్టింగ్ అయితే వచ్చింది. సో ఇలా రాకూడదంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని షేప్ అనేది సో ఇక్కడ సో ప్రాపర్గా జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే సో ఇందాక చెప్పినట్లు ఇక్కడ మీకు కావాల్సిన స్కెచ్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సో టైప్ ఏది కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్ నార్మల్ టు ప్రొఫైల్ అనేది ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ షేప్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో టిక్ మార్క్ అనేది అప్లై చేసినట్లయితే సో చూడండి ఇక్కడ సో కటింగ్ అయితే జరిగింది. సో ఇది బౌండరీ కట్ అన్నట్టు. అయితే ఇక్కడ మనం ఈ లాఫ్టెడ్ అయినా లేదా బౌండరీ అయినా యూజ్ చేసేటప్పుడు సో ఇక్కడ మనం 2D స్కెచెసే ఉండాలని ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అనేది పిక్ చేసుకున్నాను. సో పిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ సర్కిల్ పిక్ చేసుకుని సో చూడండి ఇది సాలిడ్గా మార్చేస్తున్నాను. సో అలాగే నెక్స్ట్ దీనికి కూడా ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు కూడా సాలిడ్గా మారిపోయినాయి. అంటే ఇక్కడ సో మనకి 2D ప్రొఫైల్స్ అయితే లేవు. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ లాఫ్టెడ్ కానీ లేదా బౌండరీ కానీ మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి, ఈ ఫేస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, ఫస్ట్ ఫేస్ అండ్ సెకండ్. సో చూడండి షేప్ అయితే క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఇదే విధంగా బౌండరీ కూడా మనం అప్లై చేయొచ్చు అన్నట్టు. సో చూడండి బౌండరీ, ఓకే. ఇలా
బట్ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి చూడడానికి. సో అదే నేను చెప్పేది ఇందాక ఏంటంటే, సో గైడ్ కర్వ్ అనేది ఉందిగా, సో గైడ్ కర్వ్ని బేస్ చేసుకుని షేప్ అనేది కొంచెం అడ్జస్ట్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ షేప్లో సో చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గైడ్ కర్వ్ తీసుకునేటప్పుడు ఆ షేప్ బెండ్ అయ్యేది, సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది లాఫ్టెడ్ లాఫ్టెడ్ కట్, బౌండరీ బౌండరీ కట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.